తులసి ఆకుల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసిని చాలామంది మహిళలు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన పలు విషయాల్ని కూడా మనం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ క్రమంలోనే తులసి మొక్క వెనుక దాగి ఉన్న పలు రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో పవిత్ర బృందావనానికి రక్షకురాలుగా వ్యవహరించడం ద్వారా కృష్ణ భగవానుడికి ఆయన భక్తులకు బృందాదేవి సేవ చేసింది. బృందావనం ఇప్పుడొక తీర్థస్థలం. బృందాదేవి మానవ రూపంలో ఉన్న దేవత అయినప్పటికీ కూడా ఆమెను భౌతిక ప్రపంచంలో తులసి రూపంగా అవతరించాలని, ఆమె ఎక్కడ పెరిగినా అది బృందావనంలాగా పవిత్ర స్థలం అవుతుందని శ్రీకృష్ణుడు ఆశీర్వదించడం జరిగింది. అందుకే ఆలయాల్లోనూ ఇళ్లల్లోనూ తులసిని అంత పవిత్రంగా పూజిస్తారు. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికే బద్ధుడయ్యాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని భావిస్తారు. తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తాయి. ముల్లోకాల్లోని సమస్త తీర్థాల్లో దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి ఆకుల్ని నమలకూడదు తెలుసా? మన పురాణాల ప్రకారం విష్ణు భార్య తులసి అని చెప్తారు. ఈ క్రమంలోనే తులసి ఆకుల్ని నమలకూడదని, అలా చేస్తే అది అపవిత్ర కార్యమవుతుంది అని. అయితే దీనికి సైన్స్ చెప్తున్న కారణం ఏంటంటే తులసి ఆకుల్లో మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆకుల్ని తింటే దాంతో ఆ పాదరసం దంతాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని. అందుకే వైద్యులు తులసి ఆకుల్ని నేరుగా తీసుకోకూడదని, దాన్ని రసం రూపంలోనూ లేదంటే ఆకుల్ని నీటిలో మరిగించి దాని రసం తాగాలని చెప్తున్నారు. ఇక పురుషులతో పోలిస్తే స్త్రీలలో రజోగుణం ఎక్కువగా ఉంటుందిట. అయితే తులసి మాత్రం సాత్విక గుణాలు కలది. ఈ క్రమంలో స్త్రీలు తులసి ఆకుల్ని కోస్తే దాంతో ఆ ఆకుల్లో ఉండే సాత్విక గుణాలు, ఔషధ గుణాలు పోతాయని, అందుకే స్త్రీలు తులసి ఆకుల్ని కోయకూడదని చెప్తారు. కానీ ద్వాదశి వచ్చినప్పుడు ఆదివారం పూట కూడా తులసి ఆకుల్ని కోయకూడదు. అలా చేస్తే తులసి ఆకులు వారి శరీరానికి హాని చేస్తాయిట. దీని గురించి పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా సాయంత్రం రాత్రిపూట సమయాల్లో కూడా తులసి ఆకుల్ని కోయకూడదు. అలా చేస్తే అశుభం కలుగుతుంది. కేవలం ఉదయం పూట మాత్రమే తులసి ఆకుల్ని కోయాలి. ఈ తులసి ఆకుల్ని కోసి ముందు ఆ మొక్కకు నమస్కారం చేసి అప్పుడు తులసిని ప్రార్థించి తాము ఏ కారణం కోసం ఆ ఆకుల్ని కోస్తున్నారో ఆ కారణాన్ని తులసికి వివరించి మరీ కోయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.